ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో సందడి చేస్తున్న వాళ్లలో మోనల్ గజ్జర్ ఒకరు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మనల్ని ఆకట్టుకున్న మోనల్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కంటెస్టెంట్ గా మన దృష్టిని తన వైపుకు తిప్పుకునే పనిలో ఉంది. మోనల్ ని ఒకటి రెండు సినిమాలలో చూడటమే తప్పించి మనకి ఆమె గురించి పెద్దగా తెలియదు. సో మోనల్ గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, దిస్ ఈజ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మోనల్ గజ్జర్ ఒక గుజరాతీ అమ్మాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో May 13, 1991 పుట్టింది. తన చదువు పూర్తయిన తర్వాత ఐఎన్జి వైశ్యా బ్యాంక్ లో పనిచేసింది. మోనల్ గజ్జర్ యోగా నేర్చుకుంటున్న టైంలో ఒక యోగా టీచర్ ఇచ్చిన సలహాతో మిర్చి క్వీన్ బ్యూటీ కాంటెస్ట్ కి అటెండ్ అయ్యి టైటిల్ కూడా గెలుచుకుంది. ఆ తర్వాత మిస్ గుజరాత్ కాంటెస్ట్ కి హాజరయ్యి మిస్ గుజరాత్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది. మోడలింగ్ లో మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు మోనల్ ని వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టాయి. మోనల్ గజ్జర్ మొదటి సినిమా విడుదల కాకముందే 5 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులకు 2012 సుడిగాడు సినిమాతో పరిచయం అయింది. ఆడియన్స్ చేత అమ్మాయి క్యూట్ గా ఉంది అని అనిపించుకుంది. అదే సంవత్సరం విడుదలైన వెన్నెల 1½ లో మెయిన్ రోల్ ప్లే చేసింది. సినిమా అవకాశాలు మొదట్లో బాగానే వచ్చినా సరైన బ్రేక్ అయితే రాలేదు. 2013 మలయాళ ప్రేక్షకులను డ్రాకులా సినిమాతో పలకరించింది. తెలుగులో ఒక కాలేజీ స్టోరీ సినిమాలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే మోనల్ కి బిజీ అయ్యేంత క్రేజ్ అయితే రాలేదు. తమిళ సినిమా సిగారం తోడులో మోనల్ నటనకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వనావరియాన్ వల్లవరియాన్ అనే తమిళ సినిమా చేసింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాలితో అల్లరి నరేష్తో మరోసారి నటించింది. ఐ విష్, దేవదాసి, రేవా, ఫ్యామిలీ సర్కస్, కాగజ్ లాంటి సినిమాలలో నటించిన ఆ సినిమా మోనల్ కి కొత్త అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయాయనే చెప్పాలి. తెలుగు, తమిళ, మలయాళం, గుజరాతీ, హిందీ భాషల్లో మోనల్ నటించింది. అందం, అభినయం బాగానే ఉన్నా అదృష్టం సరిగ్గా కలిసిరాని భామ మోనల్ గజ్జర్. వెండితెర సంగతి పక్కన పెడితే టీవీ తెర మీద మోనల్ గజ్జర్ అదృష్టం ఎలా ఉందో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా మోనల్ బాగానే ఫ్యాన్స్ ని సంపాదించుకుంటుంది. మోనల్ ఇంకా ఎన్ని వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉండబోతుందో, ఫైనల్స్ వరకు వెళ్తుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. సో చూసారు కదా, ఇది మోనల్ గజ్జర్ ఫుల్ డీటెయిల్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి సంబంధించిన మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, బాగా నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.